हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू अवर चैनल क्रेजी आइडियाज चूँगी ई रोज नैन मुरी पट्टी उ कदमी डब्बाल की आ मुरी इंत सिंपल ईजी क्लीन चेसो नीने वीडियो चूप्चना अदाट उ नैन वधा पेटा सो वाट ఆయిల్ గాని జిడ్డు గాని ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదా అప్పుడు ఈ విధంగా చేస్తానండి నేను ఒక కొంచెం వాటర్ తీసుకొని అందులో నేనైతే సర్పును వేసుకున్నానండి ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకున్నానండి అందులో ముంచిన తర్వాత ఆ క్లాత్ ని డైరెక్ట్ గా నేను డబ్బాల మీద ఉన్న మురికిని క్లీన్ చేస్తాను అన్నమాట సో చూడండి ఈ విధంగా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను నెలకు ఒకసారి సో ఫ్రెండ్స్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ప్రతి ఒక్కరు వాటిని తీసి కడగాలంటే చాలా రిస్క్ గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా క్లీన్ గా కనిపిస్తూ ఉంటాయి డబ్బాలు ఏ మాత్రం మురికైతే కనిపించదు మీకు ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు నేను సర్పు వేశాను కదా సర్పు వాసన వస్తుందని లేదు ఫ్రెండ్స్ తర్వాత నార్మల్ వాటర్ తో మనం ఒకసారి ఈ విధంగా తుడిచేసుకుంటే సరిపోతుందన్నమాట ఫ్రెండ్స్ చూడండి చాలా క్లీన్ గా నీట్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్ వాటర్ తో నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఎంత క్లీన్ గా కనిపిస్తున్నాయో సో ఫ్రెండ్స్ వాటిని ఇప్పుడు నేను యథావిధిగా నా కిచెన్ లో సదరేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ప్రతిసారి మనకి ఏం కావాలన్నా సరే పెద్ద పెద్ద డబ్బాల్లో స్టీల్ డబ్బాల్లో ప్రతిసారి మనం వెతకలేం కదండి సో నేను అందుకే చిన్నగా ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే గబల్ని తీసినా గాని పడిపోకుండా ఉంటాయని నేను వీటిలో సెట్ చేసుకొని పెట్టుకున్నానండి ప్రతి ఒక్కటి పసుపుని ఆవాలు ప్రతి ఒక్కటి ఆయిల్ కూడా అన్నీ కూడా ఇందులోనే సెట్ చేసి పెట్టుకుంటానండి నేను చేతికి అందే విధంగా సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే పకోడీ తయారు చేస్తున్నాను పకోడీ కోసం పిండిని జల్లించి పెట్టుకున్నాను శనగపిండి అలాగే వాము ఉప్పు ఆనియన్స్ కూర తరిగి పెట్టుకున్నానండి సో ఫ్రెండ్స్ వాట్లో ఉప్పు వాము కారం ఇవన్నీ వేసి కూడా కలుపుకోవాలి సో చూడండి నేను ఆనియన్స్ వేసేసుకున్నాను ఆల్రెడీ అలాగే కారం కూడా వేసుకొని అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి మనము ఒకసారి స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ లో వాటర్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు పిండిని అయితే యాడ్ చేసుకుందామండి మీకు మెత్తగా కావాలి అనుకుంటే ఓన్లీ శనగపిండి వేసుకోండి కొంచెం క్రిస్పీగా గట్టిగా రావాలి అనుకుంటే మటికి మీకు తెలుసు కదండి బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి కొద్దిగా వేసుకొని కలుపుకుంటాం వల్ల పకోడీ క్రిస్పీగా గట్టిగా వస్తుందన్నమాట సో మెత్తగా ఇష్టపడే వాళ్ళు మట్టుకి శనగపిండిని వేసుకోవచ్చు శనగపిండిని ఎక్కువ వేసుకుంటాం వల్ల మెత్తగా కూడా వస్తాయండి సో ఫ్రెండ్స్ చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి బేటర్ ని నాకు చాలలేదండి ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూసారా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే కలుపుకోవాలండి నేనైతే గట్టి పకోడీనే వేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ లో అయితే మనం వేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ పకోడీ అయితే వేసేసాను సో ఫ్రెండ్స్ నా వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం